చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభ మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే భారీగా టీడీపీ శ్రేణులు విజయనగరం జిల్లా పోలిపల్లికి చేరుకున్నాయి. దాదాపు 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. సభకు చంద్రబాబుతో పాటు పవన్ హాజరు కానున్నారు. అయితే చివరి నిమిషంలో పవన్ పర్యటన రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సడన్ నిర్ణయంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అటు జనసేనలో అయోమయం నెలకొంది. లోకేష్ పాదయాత్ర ఈ నెల 18న ముగిసిన సంగతి తెలిసిందే. కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర విజయవంతమైనందుకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పవన్ హాజరు కారని తొలుత ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆహ్వానించడంతో సభకు హాజరు కానున్నట్లు పవన్ ప్రకటించారు. ఒకే వేదికపై చంద్రబాబుతో పాటు పవన్ కనిపించనుండటంతో 2 పార్టీల శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తారని ఆశించాయి. అయితే ఇప్పుడు పవన్ సభకు హాజరు కావడం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో 2 పార్టీల శ్రేణుల ఆశలు నీరుగారిపోయాయి. వాస్తవానికి సభకు హాజరయ్యేందుకు పవన్ హైదరాబాద్ నుండి మంగళగిరి కార్యాలయానికి చేరుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభా ప్రాంగణానికి చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే నిన్నటి నుంచి పవన్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అస్వస్థత కారణంగా సభకు హాజరు కావడం అనుమానమే. కానీ ఇప్పటికీ పవన్ విజయవాడ నుంచి బయలుదేరారని, ఆలస్యంగానైనా సభ వద్దకు చేరుకుంటారని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు పవన్ వస్తుండటంతో జనసేన శ్రేణులు సైతం భారీగా తరలి వెళ్లాయి. మరి పవన్ హాజరవుతారా లేదా అన్నది చూడాలి. అయితే పవన్ వస్తే లోకేష్ పాదయాత్ర క్రెడిట్ మొత్తం పవన్ ఖాతాలో పడుతుందని, ప్రసంగంతో ఆయన ఓవర్టేక్ చేస్తారని, అందుకే పవన్ ను రాకుండా అడ్డుకోవాలనే ఇలా చేస్తున్నట్టు సమాచారం.